కేసీఆర్ సార్ మళ్ళా జోరు వేయించిళ్ళు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో నిన్న గులాబీ భవన్లో మీటింగ్ పెట్టి బీజేపీ సంగతి చూడాలి ఊర్లలో తిరగనియొద్దు మన పథకాల గురించి గొప్పగా చెప్పాలని ఆర్డర్ వేసిండు అట్లనే వరికిరికిరి మీద మల్లోపారి మంత్రులను ఢిల్లీకి పోయి కొట్లాడమన్నాడు ఈ గీయాల గీ మీటింగ్ రైతు బంధు ఇస్తే ఇంత పెట్టుబడి కన్నావు అని చాలా మంది ఎదురు చూస్తున్నారు కదా ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు వెళ్ళి అకౌంట్లు వేస్తుందట సర్కారు అంటే ఇంకో పది రోజులకు ఇంకొకరికి ఆరం పది రోజులలో అందరు అకౌంట్ లో పైలు పడుతాయట లెక్కకైతే ఎన్నడో వాడేదండే సర్కార్ తన పైసలు లేవో లేకుంటే వరేషన్ లో అద్దాన్ని మొదలు గట్లా అనుకున్నారో తెలియదు కానీ ఆల్చమైంది మున్పించినట్టే అందరికి రైతు బంధు ఇస్తారట ఇప్పుడు కూడా కానీ యాసంగిలో క్వింటాల్ కాదు కదా కిలో ఓట్లు కూడా సెంటర్ పెట్టామని మళ్ళొక పర్సీదా చెప్పిండు సీఎం సార్ కలెక్టర్ ఆఫీస్ కు విలువ నంపుకుని పంటల కమానం మీటింగ్ పెట్టి సెంటర్ వాళ్ళు వద్దానందుకే చెప్పాలని అట్లనే దళిత బంధు ముచ్చట కూడా ఎల్లింది ఇంటికి పదే లక్షలు ఇచ్చి అందరినీ మీదికి తె ఈ పథకం పెట్టినాం దళితులు ఏ పని చేసుకుంటాం అంటే దానికి పైసలు ఇద్దామన్నాడట మొదలు చెప్పినట్టే హుజరాబాద్ లో ఇంకో నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాలలో పక్కా అమలు చేస్తామని మళ్ళొక ఇక ఉద్యోగుల విభజన ఉన్నది కదా కొత్త జోనల్ సిస్టమ్ రూల్స్ ప్రకారం ముంగట్టుకోవాలని ఆడరేసిండట ముఖ్యమంత్రి సారు తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు బయట పడుతున్నాయి కాబట్టి ఏం చేయాలనో ఎట్లా చేయాలని మాట్లాడుకున్నారట ఇప్పటికైతే డేంజర్ ఏం లేదు అంతా మన కంట్రోల్ ఉన్నదన్నారట ఆఫీసర్ ఇక గివి రియాలి ప్రగతి భవన్ ముచ్చట్లు